ఎన్నికలయ్యాక నెలన్నరకు జనంలోకి వచ్చిన జగన్ వినుకొండ వెళ్లి హడావిడి చేసి ఇప్పుడు ఢిల్లీలో ధర్నా అంటున్నారు ఏపీలో శాంతి భద్రతలు క్షీణించిపోతున్నాయంటూ ఇప్పటికే గవర్నర్ ఫిర్యాదు చేసి అసెంబ్లీకి నల్ల కండువాళ్లతో వచ్చిన వైసీపీ నేతలు ప్రధాని రాష్ట్రపతిలకు కూడా ఫిర్యాదు చేసి ఏపీలో రాష్ట్రపతి పాలన పెట్టిస్తామంటున్నారు అరాచకాలు పెరిగిపోతున్నాయని తెగ ఆందోళన పడిపోతున్న జగన్ ఆ విషయాన్ని జాతీయ స్థాయిలో ఫోకస్ చేయడానికి ఢిల్లీలో ఎంపీలు ఎమ్మెల్యేలతో కలిసి ధర్నా చేస్తారట మరి హస్తినాలో ఆయనకు అండగా ఎవరైనా నిలుస్తారా పల్నాడు జిల్లా వినుకొండలో రషీద్ అనే యువకుడు హత్యకు గురవడంతో మాజీ ముఖ్యమంత్రి జగన్ బాధిత కుటుంబాన్ని స్వయంగా వెళ్లి పరామర్శించి వచ్చారు ఆ సందర్భంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నలభై ఐదు రోజుల్లో రాష్ట్రంలో జరిగిన మారణఖండ వివరాలను చక్కగా చదివి వినిపించారు నిఘా వర్గాలు తనకు నివేదిక ఇచ్చినట్లు రాష్ట్ర వ్యాప్తంగా ముప్పై ఆరు హత్యలు ముప్పై ఐదు ఆత్మహత్యలు మూడు వందల హత్యాయత్నాలు జరిగిపోయాయని తెగ ఆందోళన వ్యక్తం చేశారు పనిలో పనిగా రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన పెట్టాలని డిమాండ్ చేశారు ఎన్నికల ఫలితాలు వెలువడి రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడి ఇన్ని రోజులకు పల్నాడు పర్యటన పేరుతో మొదటిసారి పులివెందుల ఎమ్మెల్యే జనంలోకి వచ్చారు ఏపీలో అరాచక పాలనపై ప్రధానికి ఫిర్యాదు చేసి ఢిల్లీలో ధర్నా చేస్తామంటున్నారు పార్టీకి ఉన్న నలుగురు ఎంపీలు పదకొండు మంది ఎమ్మెల్యేలు రాజ్యసభ సభ్యులు ఎమ్మెల్సీలతో హస్తిన వేదికగా సింబాలిక్ ప్రొటెస్ట్ చేస్తారట అదేమంటే ఏపీలో శాంతి భద్రతలు లోపించాయని దాడులు జరుగుతున్నా పోలీసులు ప్రేక్షక పాత్ర పోషిస్తున్నారని ఆరోపణలు గుప్పిస్తున్నారు ఢిల్లీ వెళ్లి సింబాలిక్ ధర్నా చేస్తానంటున్న వైసీపీకి మద్దతుగా వచ్చే పార్టీలే కనిపించడం లేదు వైసీపీ నేతలు వెళ్ళి అడిగినా తోడుగా వచ్చే పార్టీలు కానీ ఒకవేళ ఏవైనా ఒకటి ఆరా పార్టీలు మద్దతిస్తామన్నా తీసుకునే పరిస్థితి వైసీపీకి కానీ లేదంటున్నారు దానికి వైసీపీ కేంద్రంతో వ్యవహరించిన తీరే కారణమంటున్నారు కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి ఆ పార్టీకి వైసీపీ అప్రకటిత మిత్రపక్షంగా కొనసాగింది అక్రమాస్తుల కేసుల భయంతో ఎన్డీఏ సర్కార్కు దాసోహం అన్నట్లు వ్యవహరించింది మూడుసార్లు జరిగిన ఎన్నికల్లో బీజేపీతో నేరుగా ఒక్కసారి కూడా పొత్తులు పెట్టుకోలేదు రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ నేరుగా బీజేపీకి పొత్తుల ఆఫర్ ఇచ్చినప్పటికీ వర్కౌట్ కాలేదన్న ప్రచారం ఉంది అయితే బీజేపీని ఎప్పుడూ వైసీపీ దూరం చేసుకోలేదు తమకు ఉన్న ఎంపీల బలంతో ఎప్పుడూ బీజేపీకి అవసరమైతే అప్పుడు మద్దతిస్తూ వచ్చారు మొన్నటి ఎన్నికల్లో టీడీపీ జనసేన బీజేపీ కూటమి వైసీపీని చిత్తుగా ఓడించింది వైసీపీకి వ్యతిరేకంగా ఈ కూటమి పోటీ చేసినా సరే జగన్ బీజేపీని కాదనలేకపోతున్నారు అయిపోయిన తర్వాత కూడా ఆయన బీజేపీకి మోకరిల్లుతున్నట్టే కనిపిస్తున్నారు ఎన్డీఏ కూటమిలో టీడీపీ ఉంది జనసేన ఉంది అసలు రెండోసారి ఆ కూటమి ఏర్పాటులో జగన్ ని గద్దదించడమే లక్ష్యంగా పవన్ కళ్యాణ్ కీరోల్ పోషించారు అలాంటి కూటమికి నేతృత్వం వహిస్తున్న బీజేపీకి మద్దతివ్వడం నైతికంగా కరెక్ట్ కాకపోయినా జగన్ అదే బాటలో పయనిస్తున్నారు ప్రధాని మోదీ అమిత్ షా రాష్ట్రపతిల అపాయింట్మెంట్ అడిగారని ఢిల్లీ వెళ్లి ధర్నా చేస్తానని అంటున్నారు అయితే వారి అపాయింట్మెంట్ దొరకడం కష్టమే అన్న టాక్ వినిపిస్తోంది ఇక జగన్ ధర్నాకి ఎన్డీఏ కూటమిలో ఏ పార్టీ మద్దతిచ్చే పరిస్థితి లేదు ఇండియా కూటమిలో పార్టీలతో జగన్ కు సాన్నిహిత్యం లేదు కాంగ్రెస్ పార్టీపై ఆయన గతంలో తీవ్ర విమర్శలు చేశారు తండ్రి మరణించినప్పుడు తనను సీఎం చేయలేదని కాంగ్రెస్ తో విభేదించి బయటకొచ్చిన జగన్ని కాంగ్రెస్ హైకమాండ్ బద్దశత్రులా చూస్తుంది ఆ పార్టీ ఎంపీ విజయసాయి రెడ్డి సైతం బీజేపీ ప్రాపకం కోసం రాహుల్ గాంధీపై బయట పార్లమెంటులో విమర్శలు చేశారు కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఎట్టి పరిస్థితుల్లో మద్దతిచ్చే అవకాశం లేదు ఇండియా కూటమిలో ఇతర పార్టీలతోనూ ఆయనకు సంబంధాలు లేవు దాంతో ఇండియా కూటమి కూడా జగన్తో టచ్ మీ నాట్ అన్నట్టే వ్యవహరిస్తుందనడంలో సందేహం లేదు ధర్నా చేస్తున్న తమకు మద్దతు ఇవ్వాలని జగన్ ఇతర పార్టీలను అడిగే పరిస్థితి అసలే కనిపించదు ఏపీలో ఎన్డీఏ వ్యతిరేకంగా ధర్నా చేస్తున్నారని చెప్పి ఇండియా కూటమి నేతల్ని ఆయన అడగలేరు వారు వస్తానన్నా రండి అని చెప్పే ధైర్యం జగన్ కి లేదు జగన్ ఇండియా కూటమికి దగ్గరవుతున్నారని బీజేపీకి తెలిస్తే వచ్చి ప్రమాదాల గురించి జగన్ కు బాగా తెలుసు ఎవరైనా వస్తానన్నా వద్దనాల్సిన దుస్థితి ఆయనది అలాగని ఎన్డీఏ పార్టీ నేతల్ని ఆహ్వానించలేరు ఎందుకంటే ఇప్పుడు ఎన్డీఏ కూటమిలో కీలకంగా ఉంది జనసేనలే ఆ రెండు పార్టీలను కాదనే సాహసం కూటమిలో ఎవరూ చేయలేరు ఎన్డీఏ ఇండియా కూటమిల్లో లేని తటస్థ పార్టీలతో జగన్కి పరిచయం లేదు వారికి కూడా వైసీపీతో అవసరం లేదు ఇక ఇస్తేగిస్తే ఒక్క బీఆర్ఎస్ మాత్రమే వైసీపీకి మద్దతు తెలిపే పరిస్థితి కనిపిస్తోంది అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో గులాబీ పార్టీ కూడా ఆ డెసిషన్ తీసుకోదంటున్నారు ఒకవేళ బీఆర్ఎస్ సంఘీభావం తెలిపినా వైసీపీకి ప్రయోజనం కంటే రాజకీయంగా నష్టమే ఎక్కువ ఉందంటున్నారు మరి చూడాలి మాజీ ముఖ్యమంత్రి తన సింబాలిక్ ప్రొటెస్ట్తో ఏం సాధిస్తారో